మనం మార్చుకోవాల్సిందేంటి ఆలోచన. ఉదాహరణకి చాలామందిని చూస్తుంటాం, షార్ట్ కట్స్ ఏం కావాలి, షార్ట్ కట్స్. ఎంతమందికి ఇష్టం షార్ట్ కట్స్? చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు డాక్టర్, అతను బయట బోర్డు పెట్టాడు, గ్యారంటీ ట్రీట్మెంట్ కన్సల్టేషన్ ఫీజ్ 300 రూపాయలు, ఇఫ్ నాట్ ట్రీటెడ్ మీకు నయం కాలేదా, మీకు ట్రీట్మెంట్ అవ్వలేదా, రిటర్న్స్ 1000 రూపీస్. గ్యారంటీ ట్రీట్మెంట్ 300 రూపాయల ఫీజ్, మీకు జబ్బు తగ్గపోతే 1000 రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తాను. ఆ బోర్డు చూసాడు ఒక వ్యక్తి, బా ఎంత గొప్ప అవకాశం, దేనికి, జబ్బు తగ్గించుకోవడం కోసం కాదు, 1000 రూపాయలు సంపాదించుకోవడం కోసం. ఎట్లా వల్ల వీడిని మోసం చేసేయాలి, ఏదో విధంగా వీడిని మోసం చేసి షార్ట్ కట్లో 1000 రూపాయలు సంపాదించాలి అనుకున్నాడు. వెళ్ళాడు డాక్టర్ గారి దగ్గరికి, కూర్చున్నాడు. ఏమైంది అంటే, నా నాలుకి రుచి అర్థం కావట్లేదండి, రుచి తెలియట్లేదు అన్నాడు. నాలుకి రుచి అర్థం కావట్లేదు. డాక్టర్ ఏమన్నాడు తెలుసా, సిస్టర్ బాక్స్ నెంబర్ 20లో మెడిసిన్ ఉంది తీసుకుంట్రా. బాక్స్ నెంబర్ 20లో నుంచి మెడిసిన్ తీసుకొచ్చింది, దాంట్లోంచి డ్రాప్స్ నాలుగు మీద పోస్తారు. పోయగానే అతను వచ్చిన పేషెంట్ అంటాడు, చి ఏం డాక్టర్ గారు పెట్రోల్ కదా ఇది అంటాడు. పెట్రోల్ పోసారు ఇటు నోట్లో, అచ్చా నీ నాలుకి రుచి వచ్చేసింది, రుచి అర్థమైపోయింది, 300 రూపాయలు ఫీజుది. 1000 రూపాయలు సంపాదిద్దామని వచ్చాడు, 300 పోయాయి, కసి వచ్చేసింది. ఎట్లయినా నా 300 నేను వదిలించుకోవాలి, ఎక్స్ట్రా 1000 కూడా సంపాదించాలనుకుంటాడు. వెళ్తాడు, ప్లాన్ చేస్తాడు, మంచి ఐడియా, అద్భుతమైన ఐడియా వస్తుంది. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు, డాక్టర్ గారు ఏంటి నాకు ప్రాబ్లం అండి, ఏమైంది, నాకు మతిమరుపు వచ్చింది, ఏమీ గుర్తుండట్లేదు. అవునా, ఓకే తప్పకుండా నేను ట్రీట్మెంట్ చేస్తాను. సిస్టర్ బాక్స్ నెంబర్ 20 తీసుకునిరా అనగానే, డాక్టర్ గారు అది 4 రుచింది కదా, మందది అద్దెస్తాడంటే, వా వెరీ గుడ్, నీకు గుర్తొచ్చేసింది, నీ గుర్తొచ్చేసింది, నీ ట్రీట్మెంట్ అయిపోయింది, 300 రూపాయలు తీ. షాక్ అయిపోతాడు, ఇంకో 600 పోయాయి, కసి వచ్చేసింది, ఎలా 1000 సంపాదిద్దామని వెళ్తే 600 పోయాయి, ఎట్లయినా రాబట్టుకోవాలి. మళ్ళీ ప్లాన్ చేశాడు, ఏం చేయాలని ప్లాన్ చేస్తాడు. అతని ఉద్దేశం ఏంటి, మోసం చేయాలని వెళ్తే ఏమవుతుంది, మోసపోతాము. మళ్ళీ ప్లాన్ చేశాడు, ఎట్లయినా 600 నాకు వచ్చేయాలి, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా రావాలి. ప్లాన్ చేశాడు, 1 నెల తర్వాత మళ్ళీ వెళ్ళాడు, మంచి ప్లాన్తో వెళ్ళాడు, ఎక్సలెంట్ ప్లాన్ తీసుకున్నాడు, ఈసారి నేను ఫెయిల్ అవ్వద్దు అనుకున్నాడు. వెళ్ళాడు, ఒక తన స్నేహితుడిని కూడా వెంట తీసుకెళ్ళిపోయాడు, చేపట్టుకొని వెళ్ళాడు. తన స్నేహితుడు బయట కూర్చున్నాడు, ఇతను అక్కడే లోపలికి వెళ్ళాడు. ఏమైంది, కళ్ళు కనపట్లేదు డాక్టర్ గారు, కళ్ళు కనిపించట్లేదు, గుడ్డి వాడిని అయిపోయాను. అచ్చా కళ్ళు కనపట్లేదా, సారీ దీనికి ట్రీట్మెంట్ మాత్రం నా దగ్గర లేదు, నేను ఓడిపోయాను, ఇదిగోండి 1000 రూపాయలు అని చెప్పేసి 100 రూపాయలు నోట్ ఇస్తాడు. ఆ 100 రూపాయలు డాక్టర్ చీటింగ్, 100 రూపాయలు కదా ఇది అంటాడు. అనగానే చూపు వచ్చేసిందా, 300 రూపాయలు తీ, ట్రీట్మెంట్ అయిపోయింది, 300 రూపాయలు తీ. అర్థమవుతుందా, నవ్వుకోవటం కోసం చెప్పట్లేదు నేను, నవ్వుకోవటం కోసం, దిస్ ఆర్ సీరియస్. నువ్వు మోసం చెయ్యాలి అనుకుంటున్నావా, మోసపోతావు. నువ్వు ఒకరిని మోసం చెయ్యాలి అనుకుంటున్నావా, నువ్వే మోసపోతావు. ఏమవుతుందో తెలుసా, నువ్వు ఒకరిని చీట్ చేసావు, ప్రపంచానికి ఎవ్వరికీ తెలియదు, కానీ ఎవరికి తెలుసో తెలుసా, ఎవరికి తెలుసు, అది నీకు తెలుసు కదా, నువ్వు చీట్ చేసావు అన్న విషయం నీకు తెలుసు కదా. ఒక మోసగాడిని నువ్వు ఇష్టపడతావా, ఒక మోసగాడిని నువ్వు గౌరవిస్తావా, నువ్వు మోసగాడి నీకు తెలిసిపోయింది, నిన్ను నువ్వు ఇష్టపడతావా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా మిగులుంటుందా, ఏమైపోతుంది, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పడిపోయింది, నువ్వు ఇష్టపడవు, నువ్వు మోసం చేసావని నీకే కాదు పైన నీ దైవానికి కూడా తెలుసు అన్న ప్రతి దానికి లెక్క తీసుకునేవాడు ఆ దైవానికి భయపడు, నిజాయితీగా ఉండు, నో షార్ట్ కట్స్, డూ హార్డ్ వర్క్, కష్టపడు, సంపాదించు. అతన్ని మోసం చేయాలి, ఇతన్ని మోసం చేయాలి కాదు, ఆలోచనలో మార్పు రావాలి, బీ పాజిటివ్. సమాజంలో పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ పెరిగిపోతుంది, ఎందుకో తెలుసా, పాజిటివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళ వైబ్రేషన్స్ మార్కెట్లోకి వదలట్లేదు కాబట్టి. అర్థమవుతుందా, సమాజంలో చెడు పెరిగిపోవడానికి కారణం ఏంటి, చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు కూర్చొని ఉండిపోవడం, అవునా కాదా. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ న్యూస్, చాలా అద్భుతమైన శుభవార్తతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎస్, ఏంటా శుభవార్త అనుకుంటున్నారా, ఏ వర్క్షాప్ అయితే 2 డేస్ వర్క్షాప్, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో 2020లో జరిగిందో, అదే వర్క్షాప్
థర్డ్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. రియల్లీ అద్భుతమైనటువంటి వర్క్షాప్. ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ వర్క్షాప్లు అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు, వారితో పాటు ఉన్నవారు చూశారు. ఈ చేంజ్ యువర్ వర్క్షాప్ ఎవరి కోసం అంటే, ఎస్, వింటున్న మీ గురించే, ప్రతి వ్యక్తి గురించి. నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ 2 డేస్ వర్క్షాప్.